25th ఎపిసోడ్ ఆఫ్ క్యాష్ కి మరి ఎలాంటి సెలబ్రిటీస్ రావాలి, మంచి ఎంటర్టైనింగ్ సెలబ్రిటీస్ రావాలి. అందుకనే ఈ రోజు నలుగురు సెలబ్రిటీస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న వాళ్ళు అటు సినిమాల్లో ఇటు షోస్ లో మిమ్మల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేవాళ్ళే. ఈవిడ ఒక యాక్టర్, యాంకర్, ప్రొడ్యూసర్, ఓవరాల్ గా అండ్ ఆల్ రౌండర్ మోహన్ బాబు గారి ముద్దుల కూతురు మంచి లక్ష్మి గారు. ఏరుసనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత సక్కగున్నావే. 35 ఆమెల్లో పసుపు కొమ్ములాగా ఎంత సక్కగున్నావే. సక్కన సీర ఏకంగా తగిలిన లంకే బిందురాగా ఎంత సక్కగున్నావే లక్ష్మి, ఎంత సక్కగున్నావే. ఎపిసోడ్ ఆఫ్ క్యాష్ సందర్భంగా లక్ష్మి మంచు గారు మన షోకి వచ్చారు. ఎ వెరీ హార్టీ వెల్కమ్. Congratulations, 25th episode. Yes. ఇది ఇలాగే 250 అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అవుతుంటాయండి మాకు. అది మీ పోడియం. ఓకే, ఆసమ్. యమదొంగ సినిమాతో తెలుగు వాళ్ళ హృదయాల్ని దోచేసుకున్న పరితి వీరన్ నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి గారు. మనందరం ఎంతగా ప్రేమించామో డీలో జడ్జ్ గా అంతకన్నా ఎక్కువగా ప్రేమించారు. నిజంగా అబ్సల్యూట్లీ థాంక్ యూ సో మీరు ఇచ్చేటువంటి హగ్గుల కోసం. అందరూ ఎంత వెయిట్ చేశారో మాకు తెలుసు. షో వచ్చిన తర్వాత ఈ హగ్ చాలా ఫేమస్ అయిపోయింది. అందరూ వచ్చి నన్ను పర్సనల్ గా మెసేజ్ చేసి, మేడం మీ హగ్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం మేడం, మాకు కూడా ఒక మీ మ్యాజిక్ హగ్ కావాలి. మీరు త్వరలో ప్రియమణి మాత అయిపోతారు. మేము హగ్ తీసుకోక ముందు ఎలా ఉండేవాళ్ళము, కానీ ప్రియమణి గారి హగ్ తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరి చదువులు పూర్తయిపోయాయి. అవునా? మేము కారు కొనుక్కున్నాం, ఇలా తయారవుతుంది. సో వెల్కమ్. థ్యాంక్ యూ. ప్లీజ్. టాలీవుడ్ లో మీరు హాలీవుడ్ లుకింగ్ హీరోని చూసారా? ఎస్, వస్తున్నా. గోడ చాలి అడవి శేష్. ప్రియమణి గారు అండ్ లక్ష్మి గారు, మీ ఇద్దరి మీద మేము ఒక చిన్న కుట్ర పన్నాము. మేము ఒక స్పైని పెట్టాము. ఎందుకు? గూఢచారి, హీ ఇస్ గోయింగ్ టు స్పై ఆన్ యు ఆల్ టుడే. ఎందుకంటే మీరేమో మీ ఆడపడుచు కట్నం రాలేదు అని, మీకేమో డీలో తగినంత న్యాయం జరగలేదు అని వచ్చారు. సో ఈయనేమో ఇవాళ గూఢచారిగానే వచ్చారు. ద గూఢచారి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ. మేమంతా చూసాము, చాలా బాగుంది. వెరీ డిఫరెంట్ లుకింగ్ యాజ్ యూజువల్ మీరు ఎలాగైతే మీ అంతకుముందు సినిమాలు చేశారు. ఇతను ఏ షోలో కనిపించినా ఎంటర్టైన్మెంట్, ఏంటి ఎంటర్టైన్మెంట్ డబుల్ 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 అయిపోతూ ఉంటుంది. లెట్స్ ఇన్వైట్ సుడిగాలి సుధీర్. Yeah.
ఫైన్ ఆల్ ఓకే. చూసావా ఇవాళ ఎవరెవరు వచ్చారు ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ నింగ్ ఇచ్చుకో. అమ్మో ఇటు 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 నాకు డౌట్ ఉంది, గూడాచారి ఎవరు అర్థం కావట్లేదు నాకు. మీరు గూడాచారి, నేను అసిస్టెంట్. ఈ మధ్య అసిస్టెంట్ లే కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నారు బాబు. అంటే ఆయన గూడాచారి కదా, మారు వేషలు తిరుగుతూ ఉంటాడు. నేను ట్రాక్ తప్పించడానికి ఇలాంటి డ్రెస్ వేసుకొని వస్తుంటాడు. తర్వాత ఏమైంది నాకు తెలియదు. నీ సూట్ ఏంటి? జాకెట్ లో ఉంది, జాకెట్ లో ఉంది. అంటే టైట్ గా కుట్టారని. డిజైనర్ వేర్? విచ్ డిజైనర్? లాస్ ఏంజెల్స్ నుంచి. ఐ గాట్ ఎ కడ స్టైల్ ఇన్. ఏంటి ఏంటి, ఎక్కడి నుంచి? లాస్ ఏంజెల్స్. సి యు కెన్ ఆస్క్ మై. సర్లే, యు ఆస్క్ హర్ కాదు, యు ఆస్క్ మీ. లాస్ట్ టైం నువ్వు అమెరికాకి వెళ్ళి ఏం గన కార్యం చేసావో నాకు తెలుసు. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇస్తాము. జనరల్ నాలెడ్జ్ తెలుసు నాకు కూడా, జనరల్ నాలెడ్జ్ తెలుసు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, మీరు బజర్ ప్రెస్ చేస్తారు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఈ వసూల్ వాల్ 2 times ఆడతారు. ఈ వసూల్ వాల్ లో 1,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. మధ్య మధ్యలో ఎస్పీఎల్ కూడా మీకు కనిపిస్తుంది కదా, ఆ ఎస్పీఎల్ లో గనక ఈ కాయిన్ పడితే మీరు సుమా ప్రీమియర్ లీగ్ ఆడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మేము ఆప్షన్స్ చెప్తాము, ఆ తర్వాత క్వశ్చన్ వస్తుంది. నెగటివ్ పాయింట్స్ లేవు, ఎవరైనా బజర్ నొక్కొచ్చు. ఆప్షన్ ఏ సెల్ ఫోన్, బి ప్యాంట్, సి హ్యాండ్ కర్చీఫ్, అండ్ డి సిగరెట్ ప్యాకెట్. క్వశ్చన్, ఒక వ్యక్తి వీటిలో ఏం పోగొట్టుకుని సోషల్ మీడియాలో హెల్ప్ అడిగాడు. అడవిశేష్ సెల్ ఫోన్ అనుకుంటున్నా. సెల్ ఫోన్ ఆప్షన్ ఏ. సుధీర్ గూడాచారి గారు సెల్ ఫోన్ చెప్పినప్పుడు ఆయనతో. సెల్ ఫోన్ ఆప్షన్ ఏ సుధీర్ కి కూడా లాక్. ప్రియమణి గారు ప్యాంట్. బి ఆప్షన్ బి ప్యాంట్ లాక్. లక్ష్మి గారు సి హ్యాండ్ కర్చీఫ్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సిగరెట్ ప్యాకెట్ వెళ్ళిపోయింది. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా, ఎవరు కొట్టారు? ఓ నో, ఎవరు కొట్టారు? ఆయన స్టార్టింగ్ లో అంత కాన్ఫిడెంట్ చెప్పారు కదా, ఐ నో జనరల్ నాలెడ్జ్, ఐ నో జనరల్ నాలెడ్జ్. అందుకనే నువ్వు కూడా ఫాలో అయిపోయావు. నేను జనరల్ నాలెడ్జ్ ఫాలో అవుతాను, సోషల్ మీడియా ఫాలో. అది. సో ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వేసుకోండి. ₹1,000. గుడ్ బోనీ రండి. అతని ప్యాంట్ అంట అతని గర్ల్ ఫ్రెండ్ చాలా అపురూపంగా గిఫ్ట్ గా ఇచ్చిందంట, అందుకని అతను చాలా ఫీల్ అయిపోయి, పైగా గర్ల్ ఫ్రెండ్ చెప్పిందంట, జీవితంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్యాంట్ పోగొట్టుకోకూడదు అని. మనవాడు బాగా కంగారు పడిపోయి, నా ప్యాంట్ పోయింది, నా ప్యాంట్ పోయింది అని పెట్టాడు. నువ్వు ఇంకేదో పెడదాం అనుకుంటున్నావు, నాకు అర్థమైంది. సో సోషల్ మీడియాలో పిల్లలు తప్పిపోవడం, పెద్దవాళ్ళు పోవడం ఇవన్నీ కాదు, ఇవి కూడా పెడుతున్నారు చూసుకోండి. సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఒంటెలు, బి కోతులు, సి పిల్లులు, అండ్ డి గాడిదలు. క్వశ్చన్, గూగుల్ తన సంస్థలో ఏ జంతువులకు ఉద్యోగాలు ఇచ్చింది? లక్ష్మి గారు, లక్ష్మి గారు. I'll say cat. పిల్లులు ఆప్షన్ సి లాక్. నేనంట గాడిదలు. నా వైపు చూడకుండా అటేటో చూసి చెప్పండి. గాడిదలు, గాడిదలు. ఆప్షన్ డి గాడిదలు లాక్. ప్రియమణ గారు మీరు అంత నవ్వద్దండి ప్లీజ్. నా ఇష్టం, బట్ ఐ కాన్ సీ. అది ఆ షోలో, ఈ షోలో కాదు. ఏ షో అన్నా? సుధీర్ కోతులు.
ఆప్షన్ బి కోతులు. నీకు సరిపోయేటువంటి జంతువు కాబట్టి నువ్వు తీసుకున్నావని నేను అర్థం చేసుకుంటున్నాను. ప్రియమణి ఏ? ప్రియమణి ఒంటెలు. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. కోతులు. ఓకే, ఇప్పుడు ఎలాగో జంతువుల టాపిక్ వచ్చింది కాబట్టి అండ్ సుధీర్ ఏదైనా సరే బాగా పర్ఫామ్ చేయగలడు కాబట్టి యా, అందుకని నువ్వు ఇప్పుడు జస్ట్ కుక్కలాగా యాక్ట్ చేయాలి. ప్రియమణి గారి పెంచుకుంటున్న కుక్క అన్నమాట. ప్రియమణి గారు, మీరు వాకింగ్ కి తీసుకెళ్తున్నారు, మార్నింగ్ తీసుకెళ్ళండి. వాక్ అది ఫస్ట్ కుక్కని ఎత్తుకుంటారు ఎవరన్నా, ఇలా ఎత్తుకొని నువ్వు అంత ఎత్తుకునే పెట్టవి కాదు, నువ్వు కుక్కవి. ఇదే లీష్ అన్నమాట. కానీ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇస్ కుక్క హ్యాస్ ఎ క్రష్ ఆన్ యూ. ఓకే, నో నో, కమ్ రాకీ, కమ్. బాయ్, గుడ్ బాయ్. రాకీ, రాకీ, గుడ్ బాయ్, గుడ్ బాయ్. డౌన్, డౌన్, డౌన్ రాకీ, రాకీ, గుడ్ బాయ్. డౌన్, డౌన్, సీట్. ఏయ్ సీట్. ఏయ్ బ్యాడ్ బాయ్ రాకీ. నో. ప్రియమణి గారు, మొన్న మా బాబు స్కూల్ కి వెళ్తుంటే బాబు రానా? ఏమి బాబా, ఏమి బాబా? మా బాబు స్కూల్ కి వెళ్తుంటే చెయ్యి కొరికాడండి. రాకీ వేయండి ఒకటి. సారీ అండి, సారీ అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. రాకీ బిహేవ్. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓ మనసా ఎదురీతే నేర్చుకో. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. అగైన్, అగైన్. ఈరోజు మీరు 1000 సంపాదిస్తారని రాసి పెట్టుంది. అండ్ గూగుల్ లో క్యామెల్స్ ని హైర్ చేసుకున్నారంట, వాటితో ఫోటో షూట్స్ చేసుకుని వాటికి డబ్బులు ఇస్తున్నారంట. ఆ డబ్బులు మరి యజమాని తీసుకుంటున్నారో, దానికి ఫుడ్ పెడుతున్నారో లేదో మనకు తెలియదు, కానీ బాగానే మెయింటైన్ అవుతున్నాయి. మూడో ప్రశ్న, ఆప్షన్స్. ఆప్షన్ ఏ పెట్రోల్, బి చెమట, సి నీరు, డి గంధం. క్వశ్చన్, ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుండి దేని వాసన పసిగట్టగలవు? యా లక్ష్మి గారు, వాటర్. ఓకే, ఆప్షన్ సి లక్ష్మి గారు. సో మీ ఆన్సర్ ఏంటి సుధీర్? ఐ విల్ గో విత్ శాన్లో. శాన్లో. ఓకే, గంధం. యస్. ఆప్షన్ డి. శేష్, అంటే ఏదో చెప్పాలంటే భయంగా ఉంది, మనం ఇచ్చిన బిల్డప్ కి గంధమే బెటర్. ఆప్షన్ డి గంధం. ప్రియమణి గారు, బి చెమట. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ప్రియమణి గారు, మీరు అనుకున్న చెమట కూడా కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మీరు బజర్ నొక్కారు కాబట్టి మీకు 2 అవకాశాలు ఉన్నాయి, చూద్దాము. ఇంకొక ఛాన్స్. జరిగే చూడవమ్మా.
యా మీకు 10,000 వచ్చాయి. ఇదిగోండి మీ 10,000. దాంతో పాటు మీకు వచ్చినటువంటి పనిష్మెంట్ లో భాగంగా మీరు ఒక ఇంగ్లీష్ టీచర్. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు. What is that thing? Betty bought some butter. Betty bought some bitter butter, but the butter was bitter. But Betty bought some more butter to make the bitter butter better. Yeah. Yarlari, telalari. Ante, ante. Teacher is not standing properly. Hey, come and stand in your place right now. I am out, run out. Teacher, outstanding student teacher. Outstanding? Always out only standing. Teacher, he very, very good in English. Tell me a proverb in English. Empty vessel makes more sound. Vessel kadu. One second. Give me time, please. Teacher, yesterday night he went to pub, teacher, so he's not able to tell. Very bad student. Why everyone targeting me? Only you good boy. We all bad boys. So empty? Empty vessel. That's right. Teacher, I don't know spelling of Czechoslovakia. I was asking. What? Hello. No spellings. Everyone will know. Teacher, he's a big fan of Mohan Babu Garu. He wants to talk about that in English. He wants to tell one dialogue of Mohan Babu Garu. No, tell about Mohan Babu Garu in English. You know, this is your life and death problem. I know. Mohan Babu, sir, is such a legendary actor. He's collection king. He got a lot of awards and he did a lot of service to people. He got in college close by to Tirupati. He's helping a lot of students. And a few things I know about him. Him is very disciplined. What is discipline? Discipline is like me. Discipline. He's disciplined. Yeah. He's disciplined and he loves you so much. No win ayipoya velponi seat ki. He impressed me. Thank you, ma'am. Chantal kuda vachay. Mohan Babu garu gurinchi cheppal kada mari. ఈ క్లిప్పింగ్ నాకు స్పెసిఫిక్ గా పంపించండి, డాడీకి పంపి. ఏమండి మీకు దండం పెడతానండి, నేను ఇండస్ట్రీ లేకపోయినా పర్లేదు, హైదరాబాద్ లో ఉండాలి అట్లీస్ట్. కాదు, యు సెడ్ గుడ్ థింగ్స్ ఓన్లీ అబౌట్ స్టాల్ చేస్తున్నాడు అన్న. అయిపోయింది ఇంకా మణికొండ ప్యాకప్. ఇప్పుడు చెప్పింది పంపించు. ఓకే, సో మన నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఆప్షన్స్, ఆప్షన్ ఏ బ్రూస్ లీ, బి గెలివర్, సి షాజహాన్ అండ్ డి చార్లీ చాప్లిన్. క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, వినండి. వీరిలో ఎవరి సమాధిని చనిపోయిన 3 నెలల తర్వాత దొంగిలించారు? యా సుధీర్. గెలివర్. ఆప్షన్ బి. మీరేమనుకుంటున్నారు శేష్? నాకు దేనికైనా ఆన్సర్ బ్రూస్ లీ. మీరు క్వశ్చన్ ఏదైనా అడగండి, ఆన్సర్ బ్రూస్ లీ అంట. ఓకే, ఆప్షన్ ఏ బ్రూస్ లీ. ప్రియమణి. షాజహాన్. ఆప్షన్ సి షాజహాన్. చార్లీ చాప్లిన్. ఆప్షన్ డి లక్ష్మి గారు, చార్లీ చాప్లిన్. ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. యాక్చువల్లీ ఎవరి సమాధి అనేది ఇంకా రివీల్ చేయట్లేదు, కానీ దొంగలు సమాధిని ఎత్తుకొని వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశారంట వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి. ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. వేసుకోండి. మన నెక్స్ట్ రౌండ్ మీరు, నేను ఓ సెలబ్రిటీ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాము, రిలేటెడ్ గా క్వశ్చన్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి, బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి, 50,000 కొట్టండి. రాంగ్ ఆన్సర్ అయితే మీరు సంపాదించిన అమౌంట్ లోంచి సగం డబ్బులు తీసుకుంటాము, నెక్స్ట్ క్వశ్చన్ కి యాడ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్ సెలబ్రిటీ ఎవరో చూద్దాం.
రజనీకాంత్ గారు తనకి తెలుగులో ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ బాలచందర్, బి మోహన్ బాబు, సి కె విశ్వనాథ్, డి కృష్ణ. లక్ష్మి గారు బాలచందర్. ఆప్షన్ ఏ బాలచందర్ గారు లాక్. మీరేమనుకుంటున్నారు? నేను బాలచందర్ గారు అనుకుంటున్నాను. బాలచందర్ గారు. బాలచందర్ గారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో విందామా? తెలుగు ప్రేక్షకులు వాళ్ళు నాకు చూపిస్తున్నారు, అది నా భాగ్యం. మన మోహన్ బాబు నాకు వచ్చి ఆ పెద్దరాయుడు పిక్చర్ లో ఒక బ్రేక్ ఇచ్చాడు. అయ్యో, బ్రేక్ ఇచ్చింది మోహన్ బాబు గారు. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. ఈ తప్ప ఆన్సర్ క్లిప్ మోహన్ బాబు గారికి పంపించండి. బాబాయ్ బాబాయ్. Hey, I think it Pedaraidu was not a break, it was like a comeback for him and Yani break ani chepparu ayina telugu sariga raadu ayinki break english padam ఏవో ఇది మట్టికి మోహన్ బాబు గారు చూడాలి, ఇది నా విజ్ఞప్తి. లేకపోతే ఈ వీడియో కట్ చేసి నాకు పంపి, నేను పంపిస్తాను ప్లీజ్. అవునా, ఇప్పుడే ఫోన్ చేసిస్తాను, మాట్లాడరాదు. ఫోన్ ఉంది, మళ్ళీ నాకే 180 పంపిస్తారు. కబాలి డైలాగ్ ఒకసారి ప్లే చేయండి రా. లక్ష్మి గారు మీకు వచ్చే డైలాగ్ నేను చెప్తాను, మీరు చెప్పండి. యా, నువ్వు చెప్పేసి. ఇప్పుడు లక్ష్మి గారు చెప్తారు, మోహన్ బాబు గారి స్టైల్లో చెప్తారు. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు వెలితిప్పుకొని పాత విలన్ హే కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా దండం పెట్టి ఎక్కువ వంగకు నువ్వు పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా దండం పెట్టి అని అంటాడు. ఆ కబాలి అనుకుంటున్నారా? కబాలిడా. ఇప్పుడు మీరు తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసాలు మెలితిప్పుకొని లుంగి కట్టుకొని పాత విలన్ ఏ కబాలి అని పిలవగానే ఒంగోని వినయంగా ఎస్ బాస్ ఎస్ బాస్ అని అంటాడే, ఆ కబాలి కాదు కబ్బాలిరా. ఇది మోహన్ వర్సల్ కబ్బాలిడా కబ్బాలిడా. మన రెండో ప్రశ్న విలువ 105,500. ఎందుకంటే రెండో ప్రశ్న వాల్యూ కూడా కలిపి, మొదటి ప్రశ్న వాల్యూ కూడా కలిపి, లక్ష్మి గారు ఇచ్చిన డబ్బులు కూడా కలిపితే అది అన్నమాట వాల్యూ. సెకండ్ క్వశ్చన్, సెలబ్రిటీ కమల్ హాసన్ గారు తను ఎవరికి దత్తపుత్రుణ్ణి అన్నాడు? ఆప్షన్ ఏ సావిత్రి, బి కే విశ్వనాథ్, సి సింగీతం శ్రీనివాసరావు, డి కోవై సరళ. సుధీర్. కే విశ్వనాథ్ సార్. కే విశ్వనాథ్ గారు ఆప్షన్ బి. ఎందుకు మీకు అలా అనిపించిందో మేము తెలుసుకోవచ్చా? కమల్ హాసన్ గారు ఎక్కువ సినిమాలు గానీ లేకపోతే చాలా సూపర్ హిట్ సినిమాలు గానీ విశ్వనాథ్ గారితోనే ఉన్నాయి. సరే అయితే విందామా సుధీర్, కరెక్ట్ అయితే అది, లేకపోతే దే తడి పోచమ గుడి రెడీగా ఉండు. And the right answer is her son. Even before her first daughter was born, I grew up with Savitri amma. I am her sort of adopted son. Savitri garu. Oh, I know. Nilathe kanni vachhe kashtalake kashtam chesi. ఎవరు గెస్ట్ చేయలేదు, కానీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట సావిత్రి గారికి నేను దత్తపుత్రుడిని అని. అలా మీరు ఇప్పుడు నవరసాలు ఒకసారి మాకు నటించి చూపించబోతున్నారు. ఎంతసేపు ఓన్లీ కామెడీ రసం మాత్రం బయటకు తీస్తే ఎలా? టమాటో రసం, పైనాపిల్ రసం, అవన్నీ ఏమైపోతాయిరా? సిట్యుయేషన్ ఏంటంటే, శేష్ గారు మీ గూఢచారి, అండ్ మీరు ఆయన దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నారు, కానీ మీరు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆయన మిమ్మల్ని తిట్టారు. కానీ మీరు ఏమి చెయ్యలేక మీ నవరసాలతో దాన్ని, ఇదంతా స్వాగతం టైప్ లో జరుగుతుంది. ఆయనకి కనిపించట్లేదు, మేము మాస్క్ చేసుకుంటాం ఆ తర్వాత. వాట్ ఇస్ దిస్? అసలు కేసు సాల్వ్ అవ్వట్లేదు, ఎందుకు సరిగ్గా పని చేయట్లేదు, ఎందుకు టైం రావట్లేదు? శాంతరసం. ఏం ఆలోచించడు? ఏంటే ప్లీజ్ సార్? రౌద్రం. సారీ సార్. ప్లీజ్ చెప్తుంటే అర్థం కావట్లేదా? సిగ్గురసం. సారీ సార్. సారీ సార్.
ఏంటో ఏదో పెళ్లి చూపులే సిగ్గుపడుతున్నావు. ప్లీజ్ సార్, మీరు సిగ్గు రావట్లేదు. చెప్తే అర్థం కావట్లేదు సార్. భీభత్సరసం. హాయ్ సార్, హాయ్ సార్, సారీ సార్. మీరు సార్ మాట్లాడుతున్నారు ఏంటి? పని చెయ్యం, మా ఇష్టం, ఇలాగే ఉంటాం. సరే జీతం కట్ అయితే. ఆనందరసం. సారీ సార్. వన్ ఇయర్ కి నీకు లీవ్ లేదు. లీవ్ లేదా? ఫుల్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. శోకరసం. కొన్ని బోనస్ ఇస్తా. ప్లీజ్ సార్. ఇదేంటండి బోనస్ ఇస్తా అంటే ఏడుస్తున్నాడు? అర్థం చేసుకోండి సార్, ఏదో టైంకి ఇంట్లో వైఫ్ బాధలు పిల్లలు దాని వల్ల రాలేదు. భగవంతుడు సాక్షిగా 5 లక్షలకి నాకు ఏ సంబంధం లేదు సార్. 5 లక్షలు ఆడిషన్స్ కూడా అయిపోయాయి ఇప్పుడు. ఏ హిందీ డైరెక్టర్ చూసారంటే ఖచ్చితంగా నేను పెట్టుకోరు. లాస్ట్ విక్రమ్ గారు చూపించారు. విక్రమ్ గారికి ఎంత మంది అపరిచితులు ఉన్నారో ఇంట్లో. మన నెక్స్ట్ క్వశ్చన్ కి అమౌంట్ మళ్ళీ పెరిగింది, 155,500 సెలబ్రిటీ. మీరు కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. సెలబ్రిటీని చూసి మీరు మీరు కంట్రోల్ తప్పుతున్నారు, మీరు కంట్రోల్ తప్పుతున్నారు. అసలు ఆ చూపు చూడు, ఆ ముక్కు చూడు, ఆ స్మైల్ చూడు. ముక్కు తేడా కొడతాడు. ఏయ్, ఆయన కన్నా మీరే బాగున్నారు. ఫైర్ విత్ మై కిసెస్. రణవీర్ సింగ్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ రాజమౌళి, బి సంజయ్ లీలా బన్సాలి, సి రాజ్ కుమార్ హిరానీ, డి శంకర్. చెప్పండి ప్రియమణి గారు. సంజయ్ లీలా బన్సాలి. సంజయ్ లీలా బన్సాలి ఆప్షన్ బి లాక్. మీరెవరు అనుకుని బజర్ నొక్కారు అంత గట్టిగా? సంజయ్ లీలా బన్సాలి. Probably Sanjay Leela Bansali, but manam konjam partial Rajamouli garu. Meeru meeku baa telusu. I just want to say Rajkumar Hirani because I love him too. Okay, correct answer is, people have always been kind to this genre. Yes, Bahubali did raise the bar in terms of visual effects and what it was able to do with it. I really love Mr. Rajamouli as a director, one of my favorites. Rajamouli. Really? ఈ రౌండ్ లో బజర్ నొక్కిన వాళ్ళకి మాత్రమే డబ్బులు వచ్చినా పోయినా, మిగిలిన వాళ్ళకి లేవు. ఆవిడ మీరు క్వశ్చన్ అడగకముందు బజర్ నొక్కారు, అది ఆవిడ టాలెంట్. మీరు కాసేపు రణవీర్ అయిపోండి. ఓ మై గాడ్, మీరు ప్రపోజ్ చేయొచ్చు. రండి. దిస్ ఇస్ రిడిక్యులస్. ప్రపోజ్ చేయమంటే కిస్ చేస్తుంది. నా ప్రపోజల్ అలాగే ఉంటుంది మరి. నో టైం వేస్ట్, నో టైం వేస్ట్. లాగ్ లేదు లైఫ్. మీ మాస్క్ చినిగింది. లక్ష్మి గారు, మీకు శివగామి క్యారెక్టర్ వచ్చిందని, మీరు యాక్చువల్లీ యు డిడ్ వాంట్ టు డు అని విన్నాము. దట్ వాస్ ట్రూ. Yes. కానీ ఒకవేళ మీరు శివగామి అయ్యి ఉంటే? ఐ థింక్ రమ్యకృష్ణ గారు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. నాకు మనోజు విష్ణు గాని చేసిండుంటే శివగామి చేసిండేదాన్ని. అందుకనే మీకు ఇవాళ మేము మనోజు విష్ణు లాంటి సేషన్ సుదీర్ణిస్తున్నాము. మీరు ఒక్కసారి శివగామి అవ్వండి. నేను తనకేం తమ్ముడిని గాను.
ఏమండి మీరు నిజంగా రణవీర్ అయిపోయారు అనుకుంటున్నారా? ఊరుకోండి, అది టాస్క్ రండి. మేడం నేనైతే మాస్క్ లేకుండా రణవీర్ లో ఉండేవాడి. రాణి ఇది రాణి, ఇది శివగామి రాణి, వస్తున్నారో మమతల తల్లి. నాకే పుట్టావా నువ్వు? What mom, why are you crying? What came out of me, Annie? Mom, yeah. same color, what? Yeah, same features also. Here you go. Amma, amma. Yes, mom, tell me, what is the order? Rendu pesaratu mappave. Amma, avida meera. Nen nee nannanra. మీరు నాన్న శివగామి నా కొడుకు, మన కొడుకు, మన కొడుకు, మన కొడుకు. వీడిని కాకుండా నువ్వు వాడిని రాజును చేస్తానంటున్నావు? నాకు వీడే నచ్చాడు, వాడు బాలేడు, నాకు వద్దు, నువ్వే తీసుకుపో. బాలేనా? ఉడతలు పట్టే ఫేస్ నువ్వు. మీ ఉడతలు, మీ ఉడతలు. శివగామి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడికి నా పోలికలు వచ్చాయని అందరూ చెప్పారు. అదే, అందుకే అన్నా నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. మనల్ని కుక్కల కన్నా దారుణంగా చూస్తున్నాడు. మనం ఇక్కడి నుంచి పోదాం. రామ్ గోపాల్ వర్మ గారే మన నెక్స్ట్ సెలబ్రిటీ. రామ్ గోపాల్ వర్మ ఎవరి మ్యూజిక్ విని భయపడ్డారు? ఆప్షన్ ఏ ఎంఎం కీరవాణి, బి ఇళయరాజా, సి ఏఆర్ రెహమాన్, అండ్ డి బప్పి లహరి. ఓకే లక్ష్మి గారు, బప్పి లహరి. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మ్యూజిక్ అని చిన్నప్పటి నుంచి ఎర్లియస్ట్ థింగ్ చందురుని మించు అందములికించు ముత్తు పాపాయిజు. అలాంటి పాటల నుంచి కథగా కల్పనగా తన వాళ్ళందరూ నేను మ్యూజిక్ ఎంజాయ్ చేశాను. కానీ ఇళయరాజా షేక్ అయిపోయింది. ఇళయరాజా రాంగ్ ఆన్సర్ కదా? యా, మీది రాంగ్ ఆన్సర్ అయినా సరే మీరే లీడ్ లో ఉన్నారు కాబట్టి మీకే మేము ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. శేష్, మీరు ఇప్పుడు నాగార్జున, ఎందుకంటే గీతాంజలి ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా మన లక్ష్మి గారికి. అండ్ ఆ సీన్ మీరు ఏ ఎందుకు చెప్పలేదు నాకు? ఎందుకు చెప్పలేదు నాకు? ఎందుకు చెప్పలేదు నాకు? నువ్వు చచ్చిపోతున్నావు అని. ఇలా లాగితే ముందే పోతా, ఇలా లాగితే ముందే పోతా. ఏం సినిమా? గీతాంజలి ఇంట్లో ఇళ్ళ వంటింట్లో ప్రియరాల. ఇది ఆవిడ మావిడే. అలా ఈ రౌండ్ అయిపోయింది. లీడ్ లో ఉన్నారు లక్ష్మి మంచు గారు, 212,000. మన నెక్స్ట్ రౌండ్ కలెక్షన్ కింగ్. ఇప్పుడు స్టూడెంట్స్ రావాలి. కాబట్టి మీరు కొంచెం రెస్ట్ తీసుకొని రండి. కలిసి కలిసి దుఃఖాలి రాయింక తగదు తగదు
లోనే వీళ్ళని ఆపడం చాలా కష్టం. 25వ ఎపిసోడ్ క్యాష్, అది క్యాష్ స్టామినా, అది స్టూడెంట్ స్టామినా. సో ఇప్పుడు మీలో చాలా టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారంట, పాటలు పాడేవాళ్ళు, డాన్సులు చేసేవాళ్ళు. ఎవరు కవిత్వాలు ఏదో చెప్తారంట, ఎవరది కవిత్వాలా? కవిత్వాలు వాళ్ళు ముందుకు రండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరి మీదైనా ఎక్కువగా కవిత్వాలు రాశారంటే అది నా మీదేనమ్మా, అది నా మీదే. మా ఇంట్లో ఉంది ట్యాప్, సుమ చేసేది మొత్తం డూపు. ఇది చెప్తే నువ్వు అవుతావా పెద్ద తోపు? ఇక చాలు ఆపు. చదువుకోవాలంటే స్కూల్కి వెళ్ళాలి, తాగాలంటే బార్కి వెళ్ళాలి, సినిమా చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి, ఎంజాయ్ కావాలంటే క్యాష్ ప్రోగ్రామ్కి రావాలి. ఇటు నుంచి ఇంకోళ్ళు వచ్చారమ్మా. యాంకరింగ్ లో రాణి, రాజీవుని పట్టపు రాణి, వేసుకుంది లంగా ఓణి. ఆమె మాటలు సుమం, ఆమె చూపులు హిమం, ఆమె మాటల మూటలో విహరించాలనుకుంటున్నాం మనం. క్యాష్ ప్రోగ్రామ్ ని చూస్తున్నారు జనం. సార్లా మీరు చాలా క్యూట్ బాయ్ లా ఉన్నాడు, ఆయన పేరేంటి? ఇక్కడ కూడా మేడమ్స్ ఉన్నారా? వీళ్ళేంటి అసలు ప్రేమం సినిమాలో సాయి పల్లవిలా ఉన్నారు అసలు? సరే ఇప్పుడు మేము క్వశ్చన్స్ అడుగుతున్నాము. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అనిపిస్తుంది? లవర్ లేక నేను ఎంతో బాధపడుతుంటే నా ఫ్రెండ్ నా లవర్ నిస్తా తీసుకొని త్యాగం చేసినప్పుడు స్నేహం అంటే వీదేరా అనిపిస్తుంది. లివర్ ఇచ్చిన వాళ్ళని చూసాం, లవర్ ని కూడా ఇస్తున్నారా? మన ఫ్రెండ్ లాస్ట్ పిక్ కూడా మనకే పోసినప్పుడు మేడం బ్రహ్మం గారు చెప్పారు. వీళ్ళు స్నేహాన్ని పెగ్గుల్లోనే చూసుకుంటున్నారు, ఏమిటో. నెక్స్ట్, తన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయినప్పటికీ తన పవర్ బ్యాంక్ నాకు ఇచ్చి ఛార్జింగ్ పెట్టుకోమన్నప్పుడు స్నేహమేరా జీవితం. ఎగ్జామ్ లో మనతో పాటు మన ఫ్రెండ్ కూడా ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్ అవ్వాల్సిందే వాళ్ళు, అంతే అంతే ఓకే. కానీ వాళ్ళు పాస్ అయినప్పుడు ఉంటుంది మనకు అసలు వీడు ఫ్రెండే కాదురా అనిపిస్తుంది. ముందా పడిపోయినప్పుడు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళినప్పుడు మేడం బాగానే నా ఫ్రెండ్ మేకప్ వేసుకోకుండా తన కిట్ నాకు ఇచ్చినప్పుడు. ఓ మై గాడ్, అబ్బాయిలకి మందు గర్ల్స్ కి మేకప్. నెక్స్ట్, ఎలాంటి సందర్భాల్లో మనం డిసిప్లిన్ గా ఉన్నట్టు నటిస్తాము? మై నేమ్ ఇస్ వసుంధర, ఐఎమ్ ఫ్రమ్ కిడ్స్ కాలేజ్. నో, యు ఆర్ ఫ్రమ్ ఈనాడు? చెప్పు వసుంధర. మేము సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు సడన్ గా ప్రిన్సిపల్ సార్ వచ్చినప్పుడు సైలెంట్ గా డిసిప్లైన్ గా ఉంటాం. చాలా అసలు ఏం తెలియనట్టు ఉంటారు. ఓకే, నెక్స్ట్. క్లాస్ కి కత్తి లాంటి అమ్మాయి వచ్చినప్పుడు డిసిప్లైన్ గా ఉంటాం. ఓకే, అప్పుడు నువ్వు గడ్డపార అయిపోతావా? హ్యాండ్సమ్ గా ఉన్న అబ్బాయి సార్ గా క్లాస్ కి వచ్చినప్పుడు డిసిప్లైన్ గా ఉంటాం. ఉన్నారా ఎవరైనా మీ కాలేజ్ లో హ్యాండ్సమ్ సార్స్? ఉన్నారు చాలా మంది. సో ఏంటి నీకు వాళ్ళ మీద ఉండేటువంటి ఫీలింగ్ ఏంటి? బాగుంటారు. బాగుంటారు. పెళ్ళి అయిందా? కాలేదు. ఓ మై గాడ్, హ్యాండ్సమ్ సార్ అందులోనూ పెళ్లి కూడా కాలేదు. లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? సుమాన్ చూసినప్పుడు. బా బా. నా పేరు చంద్రిక, ఫ్రమ్ మార్కాపూర్. ముందు మీకు మీ టీమ్ మెంబర్స్ అందరికి కంగ్రాచులేషన్స్. థాంక్యూ. ఎందుకంటే 25th ఎపిసోడ్ సీజన్ 2 క్యాష్ అన్న దోచుకో. అప్పుడు లేచింది మహిళా లోకం అనిపిస్తుందా? ఎందుకమ్మా? అప్డేట్ అయ్యారు కదా బాగా. సరే ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, వీడికి దండేసి దండం పెట్టాలరా అని అనిపించే సందర్భాలు ఏంటి? క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చి మీరు స్టార్ వెల్కమ్ టు స్టార్ మైల్ అన్నప్పుడు దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. అదేంటోనమ్మా, భగవంతుడు ఒక విచిత్రమైనటువంటి జీవిని ఇలా తయారు చేసేసాడు, ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఇంకో చోటు గురించి అసలు గుర్తే రాదు, అక్కడది అక్కడే, ఇక్కడది ఇక్కడే. అన్ని సబ్జెక్టులు ఒకేసారి పాస్ అవడం. నువ్వేంటమ్మా మెరుపు తీగలాగా వచ్చిపోయావు అసలు? ఆ ఇన్సూరెన్స్ పాలసీలు నువ్వే చదివేది రేడియోలో? క్యాష్ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఛానల్ చేంజ్ చేసినప్పుడు వానికి దండే దండం పెట్టాలనిపిస్తుంది అసలు. నా పేరు అనిల్ మేడం. మొత్తానికి మాట్లాడారా? అవును మేడం. ప్రభణ అనిల్ గారు, ఎవడైనా బీకామ్ లో ఫిజిక్స్ నుంచి చెప్పినప్పుడు దండేదండం పెట్టాను మేడం. ఓకే, సో ఈ ఆన్సర్స్ అన్ని మేము లాక్ చేసేసాము. ఆ నలుగురిని పిలిచేద్దాము, వాళ్ళు ఎలా ఆడతారో, మీరు చెప్పినటువంటి ఆన్సర్స్ చెప్పగలరో లేదో చూద్దాం. కవిత చెప్తాను చిన్నది సుధీర్ కోసం. యా చెప్పండి. సుధీర్, నేను నిన్ను లోలోన ప్రేమిస్తున్నా. చాలే ఇది చాలే.
ఒకవేళ నాకు నిభాయించుకునే శక్తి లేక నా ప్రేమ ఒలికిపోయి నీ పాదాలను తడిపి తడిపి ముద్దను చేస్తే నాతో ప్రేమ శృతులైలు కలుపుకపోయినా పర్లేదు, ఒక చిన్న సెల్ఫీ ఇస్తావా చిరకాలం బ్రతికేస్తా. నిజంగా ఇలాంటి అన్న చెల్లెలు అనుబంధం నేను ఎక్కడ చిన్న కవిత అన్నయ్య చెప్పు. క్యాష్ ప్రోగ్రామ్ కు వచ్చేసి రమణీయ మాటలతో మమ్మల్ని ఆనందింపజేసిన స్త్రీలలో మణి అయిన ప్రియమణి గారికి, మంచు వంటి మెత్తని మనసు గల మంచులక్ష్మి గారికి, మా మార్కాపుర యువజన సంఘం తరఫున, మా కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున మా నమస్సుమాంజనేయులు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే లీడ్ లో ఉన్నారు లక్ష్మి మంచు గారు. మీరు ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం గెలుచుకున్నారు. అయితే మీకు 4 ప్రశ్నలు వినిపిస్తాము, అందులో నుంచి కష్టంగా ఉండే ఒక క్వశ్చన్ ని మీరు ఎవరికైనా ఇవ్వాలి, లేకపోతే మీరు ఎలిమినేట్ అవుతారు. క్వశ్చన్స్, స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎలాంటి సందర్భాల్లో మనం డిసిప్లిన్ గా ఉన్నట్టు నటిస్తాము? లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? వీడికి దండేసి దండం పెట్టాలరా అని అనిపించే సందర్భాలు ఏంటి? ఈ 4 క్వశ్చన్స్ లో ఒకటి సెలెక్ట్ చేయండి. అండ్ ఫస్ట్ ఒక టార్గెట్. నా టార్గెట్ ఎప్పుడు సేచే? స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అని ఎప్పుడు అనిపిస్తుంది? మీకు 5 ఛాన్సులు ఉన్నాయి చెప్పడానికి. 3 కరెక్ట్ గా చెప్తే చాలు, లక్ష్మి గారు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ మీరు 3 కరెక్ట్ చెప్పకపోతే మీరు ఎలిమినేట్ అయిపోతారు. మీ ఆన్సర్లు స్టూడెంట్స్ ఆన్సర్స్ కి దగ్గరగా ఉండాలి. సో వీళ్ళకి సర్వే కండక్ట్ చేసి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ టాప్ 3 ఆన్సర్స్ లాక్ చేసేసాం. కాలేజ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు. కాలేజ్ గ్రాడ్యుయేషన్ అప్పుడు ఓకే ఉందా లేదా చూద్దాం. సో ఎప్పుడు మనకి బా వీడే వీడే రా ఫ్రెండ్ అసలు. హెల్ప్ చెయ్యి. అంటే మీరు లక్ష్మి గారిని పంపించేయాలనుకుంటున్నారన్నమాట? పాపా హెల్ప్ చేస్తా. ఆయనకి హెల్ప్ చేస్తున్నారంటే ఈవిడ కాదన్నట్టేగా. ఒకటే కదండి. మోహన్ బాబు గారికి ఫోన్ చేయనా? మంచు లాంటి మనసు ఉందని ఇప్పుడే చదివాడు. ఒక్క ఆన్సర్ హెల్ప్ చేస్తాను, మిగతా 2 చెప్పాలి ఆయన. మిగతా 2 కూడా అడుగుతాను, నాకు తెలుసు కదా. ఒక్కటి అందుకుంటే ఇంకా చూడు. మన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మన కోసం త్యాగం చేసినప్పుడు. మన ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మన కోసం త్యాగం చేసినప్పుడు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా, చూద్దాం. పేరెంట్స్ ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా పక్కనే ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆ సందర్భం ఏంటి? అది ఒక ఇన్సిడెంట్ కదా. మన కోసం అబద్ధం చెప్పినప్పుడు. మన కోసం అబద్ధాలు చెప్పినప్పుడు ఉందా లేదా చూద్దాము. మీకు ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి. మన హోంవర్క్ కాపీ కొట్టనిస్తే, మన కోసం ఎగ్జామ్ రాస్తే, ఓకే క్యాంటీన్ లో మన బిల్ కట్టినప్పుడు. ఓకే సో హోంవర్క్లు చేసినప్పుడు, మన క్యాంటీన్ లో బిల్లు కట్టినప్పుడు, వీటికి రిలేటెడ్ గా ఏమైనా ఉందా చూద్దాం. సో స్నేహమేరా జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఇంకా ఇంకేముంటుంది? అది ఇన్సిడెంట్ గా. పార్టీ 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 సంథింగ్ విత్ ద పార్టీ. వాట్ ఇస్ దిస్ సంథింగ్ సంథింగ్? ఐ ఆల్సో సే సంథింగ్ సంథింగ్ వెన్ ఇట్ కమ్స్. హౌ కెన్ యు అగ్రీ టు దిస్? ఐ డోంట్ అగ్రీ, ఐ డోంట్ అగ్రీ. మనకు పార్టీ ఇచ్చినప్పుడు ఉందా లేదా చూద్దాం. వచ్చి
చూసిన ప్రేమ నింగికి ఎగిరిందా, చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా. మనిషి పుట్టేటప్పుడు ఏమి తీసుకురాడు, వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోడు అన్న దానికి నిదర్శనంగా ఈయన వచ్చిన తర్వాత ఏమి సంపాదించలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళడం లేదు. రైట్ ఆన్సర్ ఏంటో చెప్పు. లవర్ లేనప్పుడు. మీకు పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు సినిమా చాలా ఇష్టమట, అందులో ఆ ఫోన్ సీక్వెన్స్ అంటే చాలా ఇష్టమట. మీకు తెలుసు, మాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి అంతే. సో ఇప్పుడు మీరు ఆ సీన్ చేస్తున్నారంట, నన్ను ఎలాగైనా సరే ఆ క్యాష్ సీక్వెన్స్ లో ఒకటి చేయించండి అని చెప్పారట. నేను ఆయనతో యాక్ట్ చేయగలిగాను, అదే సంతోషం. లవ్లీ ఎవరో లవ్లమ్మ గారంట, పెద్ద ఆయన్ని కాపీ కొట్టం. కాపీ మేము అందరం కూడా ఆయన ఫ్యాన్స్ కాబట్టి ఆయన లాగా చేస్తాం. మీరు మీరు చేయండి, మీ ముందు మేమా, గూడాచారి ముందు గూడాచారి రెస్టారెంట్. మీరు చేయకపోతే మీకు వేరే పనిష్మెంట్ ఉందండి. పనిష్మెంట్ ఉందా? సరే పనిష్మెంట్ ఇవ్వండి అయితే. అదే బెటర్ అంటారా? ఓకే అయితే కమాన్ నలుగురు వచ్చేసేయండి, బంతాట ఆడదాం. మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది, మీరు అలా దాన్ని పాస్ ఆన్ చేస్తూ ఉంటారు. ఎవరి చేతిలో అయితే ఆగితే వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. లక్ష్మి గారు, ఇప్పుడు క్వశ్చన్ మీకే. శ్రీలంకలో ఉన్న మగవారు కన్నా ఇండియాలో ఉన్న మగవారు ఎక్కువ అన్నం తింటారు, ఎందుకు? ఇక్కడ అన్నం పండిస్తాం కాబట్టి మనం. దట్స్ ఎ రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ జనాభా ఎక్కువ కాబట్టి. తొమ్మిదిలో నుండి నాలుగు తీసేస్తే ఎంత? ఫైవ్. దట్స్ ద రాంగ్ ఆన్సర్, ద రైట్ ఆన్సర్ ఇస్ నైన్, ఎందుకంటే మేము తీసేస్తే అన్నాం. సుధీర్ గారికి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. మీ ఫస్ట్ లవ్ స్టోరీ గురించి చెప్పండి. ఒకటే లవ్ స్టోరీ, ఎన్ని లవ్ స్టోరీ లైఫ్ లో? ఫస్ట్ అండ్ లాస్ట్ అదే. ఫిఫ్త్ క్లాస్ లోనే నేను అమ్మాయిని చూశాను. అంటే అప్పుడు లవ్ గివ్ తెలియదు కదా, క్రష్. లింకులు పెట్టేవారు కదా, అలాగా లింక్ ద్వారా ఏదో అమ్మాయి మీద చిన్న క్రష్ అప్పుడు. అలాగా నైన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత అమ్మాయి నన్ను ఒప్పుకుంది. అలాగే ఇట్ వెంట ఆన్, తను స్టడీస్ అయిపోయింది 12 ఇయర్స్. అలాగే యువర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. నేను హైదరాబాద్ వచ్చామాట, నా ఫ్యామిలీ కొంచెం కష్టాలుండి, నేను ఇక్కడ సంపాదించి ఇంటికి పంపించాలి, డాడీకి యాక్సిడెంట్ అయింది, ఇంకెవరు లేరు, నేనే పెద్ద కొడుకుని చెప్పాను. ఇక్కడికి వచ్చేసి లైఫ్లో సెటిల్ అయ్యి మళ్ళీ నేను వెనక్కి వస్తాను, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. తను కూడా చెప్పింది ఐ విల్ వెయిట్ ఫర్ యూ ఫర్ లైఫ్ టైం అని చెప్పాను నేను. బట్ సడన్గా నేను ఇక్కడ నా ప్రోగ్రామ్స్, నా హడావిడి, నా బిజీలో నేను ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఫ్రెండ్ దగ్గర నుంచి, ఇలా తనకు పెళ్ళి అయిపోయిందంటే లవ్ మ్యారేజ్ అని చెప్పాను. నేను కాంటాక్ట్లో కూడా లేను, ఎందుకంటే నాకు నమ్మకం తను ఉంటుంది అని చెప్పాను. తెలిసిన తర్వాత నేను ఫోన్ చేశాను తనకి, ఏంటి ఇలా అయిందంట కదా, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నేను డిస్టర్బ్ చేయొద్దు అంట. అంతే, దట్స్ ద లాస్ట్ కాల్. ఇప్పటికీ తను ప్రతి బర్త్డే రోజు తన నెంబర్ మార్చినా సరే నేను ఎవరో ఒకరు కనుక్కొని ఓన్లీ హ్యాపీ బర్త్డే మెసేజ్ ఒకటే పెడతాను, రిప్లై కూడా రాదు. బట్ ఎవ్రీ ఇయర్ ఐ కీప్ డూయింగ్ ఇట్. ప్రాబ్లీ తను కూడా చూసి ఫీల్ అవుతుందేమో, కానీ అమ్మాయిల మెడలో మూడు ముళ్ళు పడిన తర్వాత వాళ్ళు ఇంకేం ఆలోచించరు. బట్ ఐఎమ్ షూర్ యూ మూవ్డ్ అహెడ్. ఆఫ్ కోర్స్, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ అమ్మాయి కన్నా ఇంపార్టెంట్ నా పేరెంట్స్ అనిపించింది, వాళ్ళ హ్యాపీనెస్ అనిపించింది, అందుకే ఇలా ఉన్నాను, ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. లేకపోతే ఇలా ఉండేవాడు కాదేమో, డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఉల్లిపాయ గేమ్ నిజంగానే కన్నీళ్లు తెప్పించింది, కొయ్యకుండానే. ఓకే మ్యూజిక్. ఒక గొడుగు కింద లావుగా ఉండేటువంటి ముగ్గురు ఆడవాళ్ళు నిలబడ్డారు, కానీ వాళ్ళు తడవలేదు, ఎందుకని? వర్షం రావట్లేదు, వర్షం రావట్లేదు, వర్షం వస్తుంది అయినా సరే రెయిన్ కోట్ వేసుకున్నారు. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఒకసారి ఆ మ్యూజిక్. 200లో ఏముంటాయి? 2 సున్నాలు, 2 సున్నాలు. సో ఇంతటితో బాల్ గేమ్ అచ్చిచ్చి ఉల్లిపాయ గేమ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మీ టార్గెట్ ఎవరు, ప్రియమణి గారా సుధీరా? క్వశ్చన్స్, ఎలాంటి సందర్భాల్లో మనం డిసిప్లిన్ గా ఉన్నట్టు నటిస్తాము? లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? వీడికి దండేసి దండం పెట్టాలరా అని ఎప్పుడు అనిపిస్తుంది? లేచింది మహిళా లోకం. లేచింది మహిళా లోకం అని ఎప్పుడు అనిపిస్తుంది? ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో అన్ని రంగాల్లో ఈక్వల్ గా మాతో పాటు ఉన్నప్పుడు లేచింది మహిళా లోకం అనిపిస్తుంది. ఓకే, అంటే ఏ రంగాలు?
యాంకరింగ్ యాంకరింగ్ యా ఫస్ట్ మేము వచ్చాం తర్వాత వచ్చారు మీరు చూద్దాం అన్ని రంగాలు ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో ఈక్వల్ గా వాళ్ళు కాబట్టి లేచింది మహిళలు చూద్దాం ఇంకొక రాంగ్ చెప్తే మీరు గబుక్కుని వెళ్ళిపోవచ్చు. వాళ్ళ కల్చర్ డ్రెస్సింగ్ అన్ని చూసి లేచింది మహిళా లోకం అనిపిస్తుంది. ఓకే వాళ్ళ బట్టలు కల్చర్ చూసి ఉందా లేదా సరే లేడీస్ విషయంలో వీక్ అని ఇప్పుడు కన్నా నమ్ముతారా? యా లేడీస్ గొప్పతనం తెలుసుకోవడంలో నువ్వు వీక్ అని అర్థమైంది. మీరు మా టాపిక్ డైవర్ట్ చేసి చెప్పండి. చూద్దాం మహిళా సంఘాలు ధర్నాలు చేసినప్పుడు ఫస్ట్ ర్యాంకులన్నీ వాళ్ళకే వచ్చినప్పుడు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు నీకు కూడా ఇవ్వడానికి ఏమీ లేదు నువ్వేం తీసుకురాలేదని మళ్ళీ ప్రూఫ్ చేసావు. వెళ్తూ వెళ్తూ నిన్నేం చేయమని అడిగారంటే మన వాళ్ళు ఓ సూప్ టేబుల్ అంట ఒకసారి ఆడేసి వెళ్ళిపోవా. సూప్ టేబుల్ యా గుణింతాలు చెప్పు. క్రుక్రు ఏది క్రుక్రు ఓ ఓ మీ చేతితో అదే అండి విషం ఇచ్చిన అమృతంలో ఉంటుంది. ఇలాగే చాలా మందిని పడేశాడు మీరు జాగ్రత్తగా ఉండండి. నాలుక బయట పెట్టి ప్రియమణి గారి గురించి ఒక నిమిషం మాట్లాడండి. కాదు నిజంగా ఏమైనా అంటున్నారా లేదు ఊరికే అంటున్నారా? ఇప్పుడు నాలుక లోపల పెట్టుకుని నువ్వు చెప్పిందంతా ప్రియా చెప్పు. అదే ప్రియమణ్ గారు డీ షోలో మంచి జడ్జ్. ప్రియమణ్ గారు నేను చేసిన గిటార్ దానికి నన్ను పిలిచి హగ్ ఇచ్చారు. ప్రియమణ్ గారికి నా కళ్ళ తల పెట్టిన స్టైల్ చాలా ఇష్టం. ప్రియమణ్ గారు ఫేవరెట్ కొరియోగ్రాఫర్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ. ప్రియమణ్ గారికి ఇష్టమైన టీమ్ లీడర్ నేను. ప్రియమణ్ గారికి నాగరాజ్ అంటే బాగా ఇష్టం. ప్రదీప్ చేసిన నాగరాజ్ ఇదంటే. ప్రియమణ్ గారు డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, మాతో చాలా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ కాకరకాయని నోట్లో పెట్టుకుని చెప్పిందంతా యాజ్ ఇట్ ఇస్ గా చెప్పు. ఎందుకండి ఇన్ని టాస్క్లు ఇస్తున్నారు? ఎనీథింగ్ ఫర్ హర్. మీరు అడిగితే చేస్తారు. ఎవరి గురించి చెప్పాలి? ప్రియమణ్ గారి గురించి మళ్ళీ ఇందాక చెప్పినవే చెప్పాలి, మాకు తెలుసు అవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్, యు ఆర్ ఎలిమినేటెడ్. సో లక్ష్మి గారు చెప్పండి, మీరు ఏం క్వశ్చన్ ఇస్తున్నారు ప్రియమణి గారికి? ఎలాంటి సందర్భంలో మనం డిసిప్లిన్ గా ఉన్నట్టు నటిస్తాము, వీడికి దండేసి దండం పెట్టాలని ఎప్పుడు అనిపిస్తుంది? ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో మనం డిసిప్లిన్ గా ఉన్నట్టు నటిస్తాము, అది మీకు ఇస్తున్న క్వశ్చన్. రైటింగ్ ఎగ్జామ్స్. ఓకే ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఉందా లేదా చూద్దాం. నో, ఇట్ కెన్ బి రిలేటెడ్ టు దేర్ పర్సనల్ రిలేషన్షిప్స్, హౌస్. పేరెంట్స్ ముందు వెల్ డ్రింక్ చేసిన తర్వాత డ్రింక్ చేయలేదు అని చెప్పి దీన్ని మేము చెప్పాలి అంటే మందు తాగి దొరికిపోతే ఉందా లేదా చూద్దాం.
ఓ పాపాలాలి జన్మకి లాలి. టాప్ 3 లో లేదు అంటే వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ లోంచి మెజారిటీ టాప్ 1 లో, తర్వాత టాప్ 2 లో, తర్వాత టాప్ 3 లో ఉంటాయి. లైక్ సెలబ్రిటీతో సెల్ఫీ తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ యూ కొంచెం డిసిప్లిన్ గా మీరు ఫోటో తీస్తారు కదా. ఓకే ఉందా లేదా చూద్దాం. ఇంతకీ ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. పెళ్లి చూపుల్లో అప్పు తీసుకునేటప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు. సో అలా ప్రియమణి గారి దగ్గర ఉండే 1000 రూపాయలు ఇటు వెళ్ళిపోతున్నాయి. అందరూ వెళ్ళిపోతూ ఏదో ఒకటి చేసి వెళ్ళారు కదా, మీరు కాస్త సిగ్గుపడేసెళ్ళరా. నాకు ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ యాక్టింగ్ అంటే సిగ్గు. లక్ష్మి గారు నేను చూపిస్తాను మీకు. లక్ష్మి గారు ఒకసారి రండి. ఏ మిమ్మల్ని చూసి సిగ్గుపడతా. ఆఖరి రౌండ్ పక్కడో పక్కడో ఆడుతున్నారు లక్ష్మి మంచి గారు. సో లక్ష్మి గారు మీరు ఆడుతుంటే మీతో పాటు ప్రియమణి గారు, శేష్ గారు అండ్ సుధీర్ గారు వచ్చేయండి. లక్ష్మి గారు మీకు కొన్ని టాపిక్స్ ఇస్తున్నాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ ఫేమస్ ఫుడ్, దేశం జాతీయ చిహ్నాలు, కొటేషన్ ఇచ్చిన ప్రముఖ వ్యక్తి, సినిమా ట్యాగ్ లైన్, కేటగిరీ కేంద్ర మంత్రి, శక్తి పీఠాలు ఉన్న ప్రదేశం, సినిమా సినిమాలో హీరో ప్రొఫెషన్. దేశం జాతీయ చిహ్నాలు. ఓకే దేశం జాతీయ చిహ్నాలు. ఓకే సో టాపిక్ సెలెక్టెడ్. మేము 10 ప్రశ్నలు అడుగుతాము, మీరు 7 కరెక్ట్ గా చెప్తే చాలు. మేము క్వశ్చన్స్ అడగడం మొదలు పెట్టగానే ఈ బెల్ట్ కూడా కదులుతుంది, దీని మీద ఉండే సామాన్లు కూడా కదులుతూ ఉంటాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే 5 సెకండ్లు ఇది ఆగుతుంది, లేదంటే అన్ని కింద పడి పగిలిపోతూ ఉంటాయి. ఓకే ఒకసారి ఐటమ్స్ ఏంటో చూద్దాము. మీకు మంచి ఎక్వేరియం ఉందండి, ఇది పడకుండా చూసుకోండి. అసలు ఫస్ట్ ఇది బెటర్ ఏంటండి బాబు, సోఫా, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ అండ్ డబ్బులు. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ 2,13,000. ఒకవేళ మీరు విన్ అయినట్టయితే మీరు ఇక్కడ నుంచి 10,65,000తో ఇంటికి వెళ్తారు, లేదంటే ఇప్పటి వరకు వచ్చిన అమౌంట్ లో సగం అంటే 106,500 మీ సొంతం అవుతుంది. ఓకే సో ఆర్ యు రెడీ? అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జాతీయ జంతువు. జంతువు అంటే టైగర్. రైట్ ఆన్సర్. జాతీయ పతాకం. పతాకం అంటే ఫ్లాగ్. వాట్ అబౌట్ ఇట్? దాని ఏమంటారు? వాట్ డు దే కాల్? ట్రైకలర్. రైట్ ఆన్సర్. జాతీయ ముద్ర. అశోక ముద్ర. 4 లైన్స్? 3 లైన్స్? 4 లైన్స్. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. జాతీయ వృక్షం. వృక్షం అంటే దానికి ఇంగ్లీష్ చెట్టు. చెట్టు దాని మరి చెట్టు. రైట్ ఆన్సర్. అరే జాతీయ క్రీడ. క్రీడ అంటే స్పోర్ట్. స్పోర్ట్. కబడ్డీ. క్రికెట్. హాకీ. రైట్ ఆన్సర్. జాతీయ నది. జాతీయ నది. తొందరగా. జాతీయ నది. కాదు జాతీయ పక్షి. నాకు ఒక పక్కనేమో ఈవిడ ఆన్సర్ చెప్పకపోతే అన్ని పడిపోతే తర్వాత మోహన్ బాబు గారి పిక్చర్ కనిపిస్తోంది. ఇంత ఎత్తు నుంచి పడేస్తే పాపం ముక్కలు 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 అయిపోయాయి. అలా మీరు సోఫా, డ్రెస్సింగ్ టేబుల్ అండ్ 10,65,000 సొంతం చేసుకుంటున్నారు.
మా 25వ ఎపిసోడ్ ని మీరు నిజంగానే చాలా గ్రాండ్ గా చేశారు. థాంక్యూ ఎవ్రీబడీ ఆడియన్స్. అండ్ మీకు తెలుసు మన క్యాష్ ఇలాగే నడుస్తూనే ఉంటుంది, ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ కలుద్దాం క్యాష్ లో. అంతవరకు దొరికినంత దోచుకోండి. బై బై. థాంక్యూ గైస్.